ఇంటి నుంచి పారిపోయాడు లోబో పడిన కష్టాలు ఇవే బిగ్ బాస్ హౌస్లోకి ఐదో సీజన్లో అనూహ్యంగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్ లోబో ఆరవ గా వచ్చిన లోబో స్టైల్ అర్పించిందనే చెప్పాలి సెలబ్రిటీలు సైతం మెచ్చుకునేలా ఉండే లోబో స్టైల్ అసలు అతనికి ఎలా వచ్చింది ఇంతలా లోబోకి క్రేజ్ రావడానికి కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు అంతేకాదు పైకి కనిపించే లోబో నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి అసలు చిన్నప్పుడే ఇల్లు వదిలి ఎందుకు లోబో పారిపోయాడు అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు లోబో లైఫ్ స్టైల్ అందరికంటే పూర్తి భిన్నంగా ఉంటుంది మరి అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి లోభ అంటే లవర్ బాయ్ లోభ అంటే లోకల్ బాయ్ లోభ అంటే అందరికీ హడల్ లోబో అంటే హైదరాబాద్కి దడక్ స్టైల్ కా బాప్ నియత్ లో టాప్ ఒక జూతా వేరు మరో జూతా వేరు మారుమోగే వీడి పేరు అతడే లోబో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని పరిచయం చేసిన లోబో అసలు పేరు మహ్మద్ ఖయూమ్ చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే మక్కువ ఎక్కువ చిన్నప్పుడే దిల్వాలే దుల్హనియే లే సినిమా చూసి కాజోల్కి వీరాభిమాని అయిపోయాడు వాళ్ళ నాన్న పాకెట్లోంచి డబ్బులు దొబ్బేసి మరీ కాజోల్ని చూసేందుకు ముంబై ట్రైన్ ఎక్కి పారిపోయాడు ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయి ముంబై ట్రైన్ ఎక్కాడు తన ఫేవరెట్ హీరోయిన్ కాజోల్ని కలవడానికి ముంబైలో చాలా కష్టాలు పడ్డాడు రోడ్లపై పడుకున్నాడు పస్తులు ఉన్నాడు స్టూడియోలో వెనకాల నక్కి నక్కి షూటింగ్స్ చూసేవాడు కానీ కాజోల్ని కలవలేకపోయాడు ఇక అక్కడి నుంచి ఆ తర్వాత గోవాకి వెళ్లాడు గోవాలో రిచర్డ్సన్ లోబో అనే ట్యాటూ స్టూడియోలో కొన్నేళ్లు ట్యాటూ వేయడంలో శిక్షణ తీసుకున్నాడు తన మార్క్ చూసి ట్యాటూ షాప్ ఓనర్ అయిన రిచర్డ్సన్ కయ్యం లోబో అని నామకరణం చేశాడు అలా ట్యాటూ వాలాగా హైదరాబాద్ వచ్చి బాగా ఫేమస్ అయ్యాడు అంతేకాదు మా మ్యూజిక్లో తన యాంకరింగ్కి అప్పట్లో ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు అప్పటి నుంచి లోబోగా ఫేమస్ అయ్యాడు ఇక లోబోపై ఎన్నో పోలీస్ కేసులు కూడా ఉన్నాయి పదకొండు నుంచి పన్నెండు కేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు కొట్టేశారు ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చింది లోబో ఇరవై ఐదు రోజులు జైల్లో కూడా ఉన్నాడు తర్వాత లోబో మాటీవీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు చాలా కాలం మాటీవీ ఆఫీస్ చుట్టే తిరిగేవారు అందుకే ఆయన పట్టుదల చూసి అవకాశం ఇచ్చారట మాటీవీ ఆఫీస్ ఎండి అంజాద్ గారు లోబో ఫస్ట్ సినిమా బాచి పూరి జగన్నాథ్ గారితో కలిసి ఫస్ట్ సినిమా చేశారు చిన్నప్పుడే లోబోని చూసి చాలా మంది తిట్టేవాళ్ళారట లోఫర్ లాగా ఉన్నాడని చిల్ల రోడ్ లాగా ఉన్నాడని వాళ్ళ నాన్నతో అనేవారట లోబో వాళ్ళ నాన్న డ్రైవర్ గా పనిచేసేవారు లోబో తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివాడు చిన్నప్పుడు చాలా మంది లోబోని అవమానించేవారని అవేమి లెక్క చేయకుండా కేవలం తన టాలెంట్ మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చానని చెప్తున్నాడు లోబో లోబో లవ్ స్టోరీ అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించిన అమ్మాయి దూరమైందని ఆమె ఎక్కడున్నా కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్తున్నాడు లోబో నిజానికి లోబో పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడట లోబోకి ఒక అక్క కూడా ఉంది అక్కకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి లోబో ఫోటోని చూసి ఎంతో మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారట అంతేకాదు తర్వాత షాహీన్ బేగం అనే ఓల్డ్ సిటీకి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లోబో లోబోకి ఒక కూతురు తన కూతురు పుట్టాకే లైఫ్ టర్న్ అయిందట కూతురు పేరు ఇష్రాక్ ఫాతిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా వదిలేసుకున్నాడట లోబో అంతేకాదు చాలాసార్లు జబర్దస్త్కి కూడా రమ్మన్నారని నేను వెళ్లలేదని చెప్తున్నాడు లోబో ప్రస్తుతం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారా అవకాశాలు వస్తే అదే చాలంటున్నాడు లోబో మరి చూద్దాం